హాయ్ గాయ్స్ ఈ రోజు మనం ఒక సైఫై సినిమా చూద్దాం మనం డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం ఈ సినిమా పేరు మిషన్ టు మార్స్ ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు సినిమా స్టార్టింగ్ లో ఒక ఫేర్వెల్ పార్టీ జరుగుతోంది ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారంటే మార్స్ కు ఇంకొన్ని రోజుల్లో ఒక గ్రూప్ వెళ్ళబోతోంది కు ఒక పార్టీ ఇస్తున్నారు ఇతని పేరు లూక్ ఇతడే మార్స్ కు వెళ్లే టీమ్ చేయబోతున్నాడు ఇతడు తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాడు అప్పుడు అతని భార్య ఏమంటుందంటే ఏమండి మన కొడుకు మీ కోసమే వెయిట్ చేస్తున్నాడు మీరు అతనితో మాట్లాడండి మీ ఫ్రెండ్ వస్తారులే అని చెప్పింది కొంచెం సేపట్లోనే అక్కడికి ఫ్రెండ్ వచ్చాడు ఇతడే ఈ సినిమా హీరో హీరో కూడా ఆ మార్స్ మిషన్ కు వెళ్లాల్సిన వ్యక్తే కానీ ఇతని వైఫ్ రీసెంట్ గా చనిపోయింది అందువల్ల అతడు ఆ మిషన్ కు వెళ్లడాన్ని ఆఫ్ చేశాడు అక్కడికి వెళ్లిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా అది ఓల్డ్ స్పేస్ సెంటర్ కు వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో ఇతడు పనిచేస్తున్నాడు అక్కడ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్ని కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నాయి అప్పుడు హీరో లూక్ మాట్లాడుకుంటున్నారు లూక్ ఏం చెప్తున్నాడంటే రే నాకు చాలా గిల్టీ గా అనిపిస్తోంది నువ్వు వెళ్లాల్సిన మిషన్ కు ఇప్పుడు నేను వెళ్తున్నాను ఇలా అతడు అంటుంటే ఇందులో ఏముంది లేరా హీరో అంటుంటాడు మన ఇద్దరులో ఎవరు వెళ్లినా ఒకటే దీని గురించి పెద్దగా పట్టించుకోకంటాడు హీరో భార్య గాని ఉండి ఉంటే ఇతడు తప్పకుండా ఈ మిషన్ కు వెళ్లి ఉండేవాడు ఇలాంటి క్రమంలో వాళ్ళంతా వెళ్లిపోయిన తర్వాత హీరో అక్కడ మార్స్ లాంటి ఒక నమూనాను చూశాడు ఇతడు మార్స్ కు వెళ్ళకపోయినప్పటికీ అక్కడికి వెళ్లాలని ఇతనికి ఆశగా ఉంది అదే మార్స్ గా భావించి అతడు అక్కడ తన అడుగు పెట్టి సంతోషపడుతున్నాడు సీన్ కట్ చేసి ఒక పదమూడు నెలల తర్వాత చూపిస్తున్నారు లూకు అతని టీము సక్సెస్ఫుల్ మార్స్ కు వెళ్లారు స్పేస్ క్రాఫ్ట్ మార్స్ పై సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది అందులోంచి ఒక రోవర్ లాంటి దాన్ని బయటకు పంపించారు బయట టెంపరేచర్ ఎలా ఉంది ఆక్సిజన్ ఎంత ఉంది ఇలా అన్ని పరిశీలిస్తోంది ఆ రోవర్ ను బయటకు పంపించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించేదంతా అలాగే ఓర్డ్ స్పేస్ సెంటర్ కు వెళ్తోంది అక్కడే హీరో ఇంకొంత మంది పనిచేస్తున్నారు అక్కడ వాళ్ళంతా సంతోషపడుతున్నారు సక్సెస్ఫుల్ గా మార్స్ పై ల్యాండ్ అయ్యామని ఇక్కడ రోవర్ ఏం చేస్తుందంటే ఒక కొండ లాంటి ప్రదేశాన్ని అది డిటెక్ట్ చేసింది ఆ కొండ లాంటి ప్రాంతం వెనక తెల్ల కలర్ లో ఏదో షార్ప్ గా కనిపిస్తోంది అది చూసిన లూకు అతని గ్రూప్ ఏంటది అని అనుకుంటున్నారు ఒకవేళ అది మంచుగడ్డ ఏంటి ఒకవేళ మంచుగడ్డ అయితే ఇక్కడ నీరుండే అవకాశం ఉంది అనుకుంటున్నారు నీరు గాని ఉంటే జనం జీవించడానికి ఇది మంచి ప్లేస్ అవుతుంది అనుకుంటున్నారు రోవర్ ద్వారా చూస్తే మనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ దొరకదు అందువల్ల అక్కడికి మనమే వెళ్దామని అనుకుంటున్నారు లూకు అతని గ్రూప్ వాళ్ళంతా నుంచి దిగి నెమ్మదిగా బయటకు వచ్చారు ఆ రోవర్ ఇంకా డిటెక్ట్ చేస్తూనే ఉంది వీళ్ళు కూడా ఆ రాడార్ సిగ్నల్ లో ఏదైనా కనిపిస్తుందా అని చెక్ చేస్తున్నారు ఆ రాడార్ లో అది ఏదో లాగా వాళ్ళకు కనిపించింది ఏంటిది లాగా ఉంది ఏంటి అని వాళ్ళంతా అనుకుంటున్న క్రమంలో ఆ కొండపై ఉన్న డస్ట్ అంతా కలిసి ఒక తుఫాన్ లాగా ఫామ్ అవుతోంది అది చూసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏంటని వీళ్ళు చూస్తున్న క్రమంలోనే అది ఒక పాము ఆకారంలోకి మారి వీళ్ళను అటాక్ చేస్తోంది ఇప్పుడు తుఫాన్ లాగా వచ్చింది కదా అందులో ఒక రాయి ఎగిరి ఒక ఆస్ట్రోనాట్ ను కొట్టింది అక్కడికి అక్కడే అతడు చనిపోయాడు ఇప్పుడు ఏం చేయాలో లూకు అస్సలు అర్థం కావట్లేదు రిటర్న్ కూడా వేగంగా వెళ్లలేకపోతున్నాడు ఆలోపే ఆ తుఫాను ఇంకొకరిని లోపలికి లాక్కొని అతన్ని కూడా చంపేసింది ఇప్పుడు మిగిలిపోయింది లూక్ మాత్రమే అతడు అక్కడి నుంచి ఎలాగోడా తప్పించుకుని స్పేస్ క్రాఫ్ట్ కు వచ్చాడు ఇప్పుడే ఆ కొండ లాంటి ప్రాంతాన్ని చూపించారు జూమ్ చేసి చూస్తే అది ఏదో ఒక ఫేస్ లాగా కనిపిస్తోంది సీన్ కట్ చేసి వర్ల్డ్ స్పేస్ సెంటర్ ను చూపించారు అప్పుడు లూక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఒక తుఫాన్ లాగా వచ్చింది అందులో మన టీమ్ మెంబర్స్ చనిపోయారు అని అతడు చెప్తున్నాడు నేను మాత్రమే ప్రాణాలతో ఉన్నాను నా దగ్గర ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఆ ఆక్సిజన్ ఇంకొన్ని రోజులే వస్తుంది అని అతడు భయపడుతూ చెప్తున్నాడు చివరకు ఇతని సిగ్నల్ కట్ అయిపోయింది ఇది చూసి అంతా కూడా షాక్ అయిపోతున్నారు లూక్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు హీరో కదా అతడు కూడా షాక్ అయిపోయి అక్కడున్న హెడ్ దగ్గరికి వెళ్లాడు మనం ఎలాగైనా కు వెళ్లి లూక్ ను కాపాడాలి మనం త్వరగా బయలుదేరాలి అంటుంటాడు అప్పుడు ఆ హెడ్ ఏమంటున్నాడంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఎన్ని రోజులు అవుతుందో తెలుసు కదా వంద రోజులు అవుతుంది అంతేకాదు అక్కడ ఏముంది ఏం అటాక్ చేసింది అసలు ఏం జరిగిందో మనకేమీ తెలియదు అలాంటప్పుడు మనం ఎలా అంతే అంతేకాదు ముఖ్యంగా నిన్నైతే నేను అస్సలు పంపించను అంటుంటాడు ఎందుకంటే నువ్వే చివరి నిమిషంలో ఆ మిషన్ కు వెళ్ళనని చెప్పావు ఇలాంటి టైమ్ లో హెడ్ కు సర్ది చెప్పడానికి ఊడి అని ఒక అతడు వచ్చాడు ఇదిగో చూడండి మన మనిషి ఒకడు మార్చులో చిక్కుపోయాడు మనమే ఎలాగైనా చేసి అతన్ని కాపాడాలి మీరు చెప్పేదంతా నాకు అర్థమైంది అసలు అక్కడ ఎలాంటి సమస్య ఉందో మనకేమీ తెలియదు కానీ ఇంతకు ముందు వెళ్లిన వారి రాకెట్ అక్కడ ఉండి ఉంటుంది బయటకు వచ్చినప్పుడే కదా ఏదో యాక్సిడెంట్ అని చెప్పారు అలాగైతే ఆ రాకెట్ అంతా ఫ్రెష్ గానే ఉండి ఉంటుంది అందువల్ల మేము వెళ్లి ఆ రాకెట్ ను కూడా తీసుకుని వస్తామని చెప్తున్నాడు అంతేకాదు హీరో ఈ మిషన్ కు ఎందుకు వెళ్లట్లేదు అని చెప్పాడు అతని భార్య వల్లే కదా ఏ భర్త అయినా కూడా ఆ పరిస్థితుల్లో అలాంటి నిర్ణయమే తీసుకుంటాడు అని అతడు సర్ది చెప్తున్నాడు ఇలాగోలా చేసి హెడ్ ను సమ్మతించేలా చేశాడు అతడు సమ్మతం తెలపడంతో వెంటనే నలుగురు బయలుదేరి వెళ్తున్నారు హీరో ఊడి ఊడి యొక్క భార్య ఆ తర్వాత ఈ నలుగురు కలిసి స్పేస్ క్రాఫ్ట్ తీసుకుని మార్స్ కు బయలుదేరారు ఇప్పుడు కొన్ని రోజులు గడిచాయి వీళ్ళంతా మార్స్ ఆర్బిట్ కు వచ్చారు అక్కడికి వెళ్లిన తర్వాత ఆ బేస్ ఇంకా ఉందా అని చెప్పి జూమ్ చేసి చూస్తున్నారు చూస్తే అంతా కూడా అలాగే ఉంది ఆ రాకెట్ కూడా అలాగే ఉంది దానికి ఏమి కాలేదు ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టేషన్ కు పంపించారు అప్పుడు ల్యాండ్ కావచ్చు అని వాళ్ళు చెప్పారు ఇదే లో హీరో తన భార్యను గుర్తు చేసుకుంటున్నాడు ఆమెతో గడిపిన క్షణాలు అతనికి గుర్తుకు వస్తున్నాయి ఇప్పుడు మనం లో ల్యాండ్ కాబోతున్నాం అందరూ స్పేస్ సూట్ వేసుకోండి అని ఆ హెడ్ చెప్పాడు కరెక్ట్ గా వీళ్ళు ల్యాండ్ అయ్యే క్రమంలో ఏదో ఒకటి వచ్చి స్పేస్ షిప్ ను ఢీ కొట్టింది అది ఆపోజిట్ గా వచ్చి ఢీ కొట్టడంతో చిన్న చిన్న రంధ్రాలు పడ్డాయి అప్పుడు ఇది కంట్రోల్ లేకుండా పోయి కొంచెం కొంచెంగా కిందకు దిగుతోంది కంటిన్యూ గా ఇలాగే జరిగిందంటే ఇది తప్పకుండా క్రాష్ అవుతుంది అందువల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారంటే త్వరగా ఆ రంధ్రాలను మూసేయాలని అనుకుంటున్నారు ఒక ఎక్విప్మెంట్ తో ఎలాగోరా చేసి వాటిని మూస్తున్నారు చివరిగా ఒకే ఒక రంధ్రం మాత్రం మిగిలిపోయింది అది ఉండడం వల్ల ప్రెషర్ తక్కువ అవుతూ వస్తోంది ఆక్సిజన్ కూడా లోపల తక్కువ అవుతోంది వెంటనే ఊడి ఏమంటున్నాడంటే బయటకు వెళ్లి బైక్ నుంచి ఏదైనా కనిపిస్తుందా చూస్తా అంటాడు అప్పుడు వేగంగా అతడు బయటకు వచ్చాడు అయినా కూడా అతడు దాన్ని కనిపెట్టలేకపోయాడు అప్పుడు అతని భార్య ఏం చేసింది స్మార్ట్ గా ఆలోచించి ఒక జ్యూస్ ను కింద పడేసింది అప్పుడది ఉన్న ప్రెషర్ వల్ల బయటకు వస్తోంది బయటకు రాగానే అది ఫ్రీజ్ అయిపోతోంది ఇది బయట ఊడి కూడా చూసాడు అంతే ఇప్పుడు ఆ రంధ్రాన్ని కనిపెట్టాడు వేగ వేగంగా దాన్ని మూసేశాడు చివరగా ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది ఆక్సిజన్ కూడా నార్మల్ అయింది ఇలాగోలా తప్పించుకున్నామని చెప్పి ఊడి కూడా లోపలికి వచ్చాడు ఇప్పుడే బయట చూపించారు ఒక ఫ్యూయల్ ట్యాంక్ కొంచెం కొంచెంగా లీక్ అవుతోంది లోపలికి వచ్చి మెయిన్ ఇంజన్ ఆన్ చేశారు కానీ అది బయట లీక్ అవుతోంది అప్పుడు స్పేస్ షిప్ యొక్క వెనక భాగం పేలిపోయింది ఇకపై ఇక్కడే ఉంటే ప్రాణాలకే ముప్పు అని అనుకుంటున్నారు అప్పుడు వేగంగా నలుగురు స్పేస్ సూట్ తగిలించుకుని బయటకు వస్తున్నారు ఇప్పుడు వీళ్ళకు మిగిలిపోయింది ఒకే ఒక ఆప్షన్ అదేంటంటే ఈ మార్స్ కు ఇంతకు ముందు ఒక టీం వచ్చింది కదా వాళ్ళ యొక్క ఒక మాడల్ ఈ ఆర్బిట్ చుట్టే తిరుగుతోంది అది కూడా వీళ్ళకంటే కొంచెం ముందే వెళ్తోంది దాన్ని గాని మనం పట్టుకున్నామంటే దాని ద్వారా ల్యాండ్ అని అనుకుంటున్నారు దాన్ని పట్టుకోవడానికి ఈ నలుగురు ఎంతో ట్రై చేస్తున్నారు కానీ అది కూడా కొంచెం కొంచెంగా ట్రావెల్ అవుతోంది వీళ్ళు కూడా వీళ్ళ ఫ్యూయల్ ఉపయోగించి వెళ్తుంటే చివరి వరకు దాన్ని పట్టుకోలేకపోతున్నారు ఇలాగే జరిగిందంటే నలుగురం కూడా చనిపోతాం అందువల్ల నేను మాత్రం నా ఫుల్ ఫ్యూయల్ ను ఉపయోగించి వేగంగా ముందుకు వెళ్తాను నేను ఎలాగైనా చేసి దాన్ని పట్టుకుంటాను ఆ తర్వాత మీరు కూడా రావచ్చు అని ఊడి చెప్తుంటాడు ఇప్పుడు వీరికి వేరే ఆప్షన్ లేదు అందువల్ల అందరి ఫ్యూయల్ కూడా ఊడికి ఇచ్చారు ఇప్పుడు అతడు ఒక రూప్ తీసుకుని ఆ మిషన్ ను ఆన్ చేశాడు అప్పుడు అది చాలా స్పీడ్ గా పుష్ చేస్తోంది కూడా ఆ మాడ్యూల్ దగ్గరికి వచ్చాడు కానీ సమస్య ఏంటంటే అతడు చాలా స్పీడ్ గా రావడం వల్ల కరెక్ట్ గా అతడు తాడు తగిలించే క్రమంలో అతడు అక్కడ ఆగకుండా స్పీడ్ గా వెళ్తున్నాడు కరెక్ట్ గా అతని ఫ్యూయల్ కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ముగ్గురికి అర్థం కావడం లేదు వీరికి ఒకే ఒక ఆప్షన్ ఉంది అదేంటంటే ఆ మాడ్యూల్ లో మాత్రమే వారు వెళ్ళగలరు అతన్ని గాని కాపాడడానికి వెళ్తే తప్పకుండా వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యూయల్ కూడా అయిపోతుంది తర్వాత అందరూ చావాల్సిన పరిస్థితే ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళంతా అర్థం కాకుండా ఉన్నారు అప్పుడు అతని భార్య ఉంటుంది కదా ఆమె ఏమి ఆలోచించకుండా నేను నిన్ను కాపాడుతా అని చెప్పి వెళ్తోంది అప్పుడు ఆ ఊడి ఆమెను చూస్తూ నువ్వు రావద్దు నేను ఎలాగూ చనిపోతాను నా వల్ల నువ్వు కూడా చచ్చిపోకూడదు అంటుంటాడు నువ్వు తప్పించుకో అని అరుస్తుంటాడు కానీ ఆమె అస్సలు పట్టించుకోవట్లేదు అతని ఫ్యూయల్ అయిపోయే స్థితికి వచ్చింది అప్పుడు అతడు ఏం చేశాడంటే ఇలాగే వదిలేస్తే ఆమె వస్తూనే ఉంటుంది అందువల్ల అతడు తన మాస్క్ ను చేశాడు అందువల్ల అతడు ఫ్రీజ్ అయిపోయి అక్కడే చనిపోయాడు ఇదంతా చూసి అతని భార్య చాలా ఫీల్ అవుతోంది ఈమె ప్రాణాలతో ఉండాలని చెప్పి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు హీరో ఎలాగోలా చేసి ఆమెను సమాధానం పరిచి ఎలాగోలా చేసి ఆ మ్యాడ్యూల్ ద్వారా వీళ్ళు మార్స్ లో ల్యాండ్ అయ్యారు అక్కడికి వచ్చిన తర్వాత ఈ ముగ్గురు వారి వారి పనులను స్టార్ట్ చేశారు ఇప్పుడు వీళ్ళతో పాటు వచ్చిన ఆ నాలుగో వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అక్కడ ఒక రాకెట్ ఉంది కదా అది బాగానే ఉందా ఇక్కడ నుంచి వెళ్ళడానికి అది సిద్ధంగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు అప్పుడు ఆ వైఫ్ ఏం చేస్తుందంటే అక్కడ ఆక్సిజన్ సప్లై చేసే మిషన్ బాగా పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తోంది హీరో ఏం చేస్తున్నాడంటే లూక్ అని అతడు ఒక రాకెట్ లో వచ్చాడు కదా అందులో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా అని చెక్ చేయడానికి హీరో వెళ్తున్నాడు లోపలికి వెళ్లి చూడగానే అతడు షాక్ అయిపోయాడు ఎందుకంటే లోపల మొత్తం ఉన్నాయి ఏంట్రా ఇది ఇక్కడికి చెట్లెలా వచ్చాయి అనుకుంటున్నాడు అతని డివైస్ ఓపెన్ చేసి చూస్తే ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయి వెంటనే హెల్మెట్ తీసేశాడు ఏంటిది అతిశయంగా ఉందే అనుకుంటున్నాడు మిగతా ఇద్దరున్నారు కదా వాళ్ళని కూడా కాంటాక్ట్ అయి ఇక్కడికి రమ్మని చెప్పాడు అదే టైంలో చేస్తున్నారు హీరో చాలా జాగ్రత్తగా అతన్ని పట్టుకున్నాడు ఎవర్రా అని చూస్తే అది లూక్ అతడు చూడడానికి డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు అతడు ఒంటరిగా చాలా రోజులు ఇక్కడ ఉండడం వల్ల మెంటల్ గా చాలా ఎఫెక్ట్ అయ్యాడు అప్పుడు హీరో అతనికి పాత జ్ఞాపకాలు గుర్తు చేయడం వల్ల ఇరాగాల చేసి అతడిప్పుడు నార్మల్ స్థితికి వచ్చాడు అతడు చాలా ఫీల్ అవుతూ హీరోను హత్తుకుంటాడు సరే మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే నిన్ను కాపాడడానికే వచ్చామని వాళ్ళు చెప్తున్నారు నిన్ను త్వరగా భూమికి తీసుకెళ్తాం అని అంటుంటే అతడు ఇంకా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాడు అవును ఊడి ఎక్కడ అతని భార్య మాత్రమే కనిపిస్తోంది అంటుంటాడు అప్పుడు వీళ్ళు కూడా జరిగిందంతా చెప్పారు ఊడి చనిపోయాడని తెలియగానే ఇతడు చాలా ఫీల్ అవుతున్నాడు సరే ఇంతకు ఏమైంది ఏం సమస్య తలెత్తింది అని వాళ్ళు అడుగుతుంటారు అప్పుడు అతడు ఏం చెప్తున్నాడంటే ఒక మంచు కొండ కనిపించింది అని చెప్పాను కదా అది ఒక మంచు కొండ కాదు ఏదో ఒక పెద్ద తలలాగా కనిపించింది అందులో నుంచి కొన్ని సౌండ్స్ వచ్చాయి అప్పుడు ఇసుక తుఫాను వచ్చి మా టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేసింది అది నన్ను మాత్రం అటాక్ చేయలేదు ఎందుకో తెలియదు ఇలా అతడు చెప్తుంటే వీళ్ళు నమ్మలేకపోతున్నారు ఏంట్రా నువ్వేం చెప్తున్నావు మాకేమి అర్థం కావట్లేదు ఒకవేళ నువ్వు ఇక్కడే ఉండడం వల్ల నీకేమైనా అయిందా అని అనుకుంటున్నారు రండి నేను మీకు ఒక అతిశయం చూపిస్తానని చెప్పి అందరూ స్పేస్ సూట్ వేసుకుని బయటకు వెళ్తున్నారు బయటే తన మేట్స్ అందర్నీ ఇతడే పాతి పెట్టినట్లున్నాడు అంతా చూపించిన తర్వాత ఆ మెటల్ తల గురించి చెప్తున్నాడు అదే లో అక్కడ ఇసుక తుఫాన్ వస్తోంది అది దూరంగా వస్తోంది ఇంకొన్ని రోజుల్లో అది ఇక్కడికి రాబోతున్నట్లుంది ఇప్పుడు మనకు టైం లేదు రేపే మనం వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ వీళ్ళు లోపలికి వచ్చారు ఇప్పుడు లూక్ ఏం చూపిస్తున్నాడంటే ఆ మెటల్ తలను ఇతడు చూశాడు కదా ఆ తలను చూపించి ఈ తలే అది ఇందులో నుంచే సౌండ్ వచ్చింది ఈ సౌండ్ ను నేను రికార్డ్ చేసి పెట్టా ఇన్ని రోజులు నేను దాన్ని డీకోడ్ చేస్తే అది ఒక ఫామ్ లాగా అనిపించింది అతడు త్రీ డి మ్యాప్ లాగా రెడీ చేశాడు ఆ సౌండ్స్ ను డీకోడ్ చేసి అది ఏదో ఒక లాంటి స్ట్రక్చర్ వచ్చింది కానీ అదేంటో ఇతనికి తెలియలేదు హీరో దాన్ని చూసి ఏంటిది అని ఆలోచిస్తున్నాడు అయినా కూడా సరే మనం రేపు బయలుదేరాలి అందువల్ల అందరూ త్వరగా నిద్రపోండి అని చెప్తున్నాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం చూపించారు ఈ లూక్ షేవ్ చేసుకుని భూమికి వెళ్లడానికి రెడీ అయ్యాడు హీరో కూడా అవసరమైన వస్తువులన్నీ సేకరిస్తున్నాడు వీళ్ళు రెడీ అవుతున్న క్రమంలో ఒక జెమ్స్ డబ్బాను అనుకోకుండా హీరో కింద పడేశాడు వాటిని చూస్తూ క్రమంలోనే హీరోకు ఒక విషయం స్ట్రైక్ అయింది అదేంటంటే హీరో మార్స్ కు స్పేస్ షిప్ లో వచ్చేటప్పుడు నాలుగో ఉంటాడు కదా అతడు ఈ జేమ్స్ తో ఒక డిఎన్ఏ శాంపిల్ చేశాడు అది ఇప్పుడు హీరో కు గుర్తుకు వచ్చింది ఒకవేళ మనం చూసిన ఆ స్ట్రక్చర్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏంటి అనుకుంటున్నాడు ఇప్పుడు ఆ త్రీ ని అతడు చూస్తున్నాడు దాన్ని చూస్తున్న క్రమంలో అతనికి డిఎన్ఏ లాగే కనిపిస్తోంది అప్పుడు అందరినీ చూస్తూ గాయస్ అందరూ ఇటు రండి నేను కనిపెట్టాను ఇలా వాళ్ళని పిలిచి వాళ్ళు కనిపెట్టింది డిఎన్ఏ ఫామ్ లోకి మార్చారు అలా మార్చేటప్పుడు ఒక చిన్న గ్యాప్ మాత్రం ఉంది యాక్చువల్ గా వీళ్ళు ఇదే కనిపెట్టాల్సి ఉన్నట్లుంది ఇప్పుడు వీళ్ళు ఎలాగోలా చేసి దీన్ని ఫుల్ డిఎన్ఏ గా మార్చారు దాన్ని ఫుల్ గా మార్చిన తర్వాత ఒక సౌండ్ ను క్రియేట్ చేశారు ఇప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే మనం దాని దగ్గర ఈ సౌండ్ గాని ప్లే చేస్తే రోబోట్ తలలాగా ఒకటి ఉంది కదా అది రెస్పాండ్ అవుతుంది అని అంటుంటాడు అప్పుడు లూక్ ఏమంటుంటాడంటే ఇదిగో చూడు ఆల్రెడీ నేను ఒక టీమ్ ను పోగొట్టుకున్నాను ఇకపై నేను మిమ్మల్ని కోల్పో అంటుంటాడు మనం ఇక్కడ నుంచి వెళ్దాం అని అంటుంటే అప్పుడు హీరో ఏమంటున్నాడంటే మనం ఇప్పుడు భూమికి వెళ్తే ఒక ఫెయిల్యూర్ గా వెళ్ళబోతున్నాం మనం ఏదైనా సాధించాలి ఇంత దూరం వచ్చాం ఏదైనా ఒకటి కనిపెట్టాలి అంటుంటాడు మనం రిస్క్ తీసుకుంటే మానవ జాతికి ఏదైనా సాయం చేసినట్లు ఉంటుంది కదా అంటుంటాడు అప్పుడు లూ కూడా కరెక్టే అనుకుంటున్నాడు అప్పుడు మిగతా వాళ్ళంతా కూడా ఓకే చెప్పారు అప్పుడు లూక్ ఏమంటున్నాడంటే మొదటగా నా దగ్గర ఉన్న రోవర్ ద్వారా ఆ సౌండ్ ను ప్లే చేద్దాం అంటాడు అప్పుడు ఏదైనా సమాధానం వస్తే మనం నెక్స్ట్ స్టెప్ వేద్దాం అంటాడు సరే అని చెప్పి హీరో అంటాడు ఇప్పుడు రోవర్ ను పంపిస్తున్నారు ఇప్పుడు అది దాని దగ్గరికి వెళ్లి ప్లే చేస్తోంది అప్పుడు ఆ పెద్ద తల ఓపెన్ అవుతోంది అది చూసి అంతా కూడా షాక్ అయిపోయారు మనం కనిపెట్టాం దాని లోపల ఏదో ఉంది లోపలికి వెళ్లి చూద్దాం రా అనుకుంటున్నారు ఇప్పుడు నలుగురు కూడా సూట్ వేసుకుని రెడీ అవుతున్నారు ఇప్పుడు ఈ నాలుగో వ్యక్తి ఉంటాడు కదా అతన్ని మాత్రం అక్కడే వెయిట్ చేయమని చెప్పారు ఎందుకంటే ఇసుక తుఫాన్ వస్తోంది ఇంకొంత సేపట్లో అది ఇక్కడికి వస్తుంది అంత కంటే ముందు వీళ్ళు బయలుదేరాలి అప్పుడు హీరో ఏం చెప్తున్నాడంటే మేము అక్కడికి వెళ్లి రీసెర్చ్ చేస్తాం ఒకవేళ మేము ముగ్గురం రాలేదంటే నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళు అని చెప్పారు లేదంటే ఆ ఇసుక తుఫాన్ లో చిక్కుకుని నువ్వు కూడా చనిపోతావు మాకేమైందో చెప్పడానికి అసలు మనం కనిపెట్టింది ప్రపంచానికి తెలిసే ఛాన్సే ఉండదు అందువల్ల నువ్వే చెప్పాలి అంటుంటారు అప్పుడు వీళ్ళు చెప్పిన దానికి అతడు కూడా సరేనన్నాడు ఇప్పుడు ఈ ముగ్గురు ఏం చేస్తారంటే ఓపెన్ అయింది కదా దాని లోకి వెళ్తున్నారు లోపలికి వెళ్ళగానే వీళ్ళు షాక్ అయిపోతున్నారు ఎందుకంటే చుట్టూ కూడా వైట్ కలర్ ఏ కనిపిస్తోంది అంతేకాదు వీళ్ళు లోపలికి వెళ్లగానే ఆటోమేటిక్ గా ఆ తలుపు క్లోజ్ అయిపోయింది దాన్ని ఇప్పుడు వీళ్ళు తెరవలేకపోతున్నారు లూకు ఆ భార్య అనే ఆమె ఉంది కదా వాళ్ళు భయపడుతున్నారు అనవసరంగా వచ్చి ఇందులో చిక్కుపోయామా అని ఫీల్ అవుతుంటారు ఇదే లో హీరో ఒకటి నోట్ చేశాడు అదేంటంటే ఇక్కడ కూడా ఆక్సిజన్ లెవెల్ కరెక్ట్ గా ఉంది వెంటనే అందరూ కూడా వాళ్ళ హెల్మెట్ తీసేశారు అప్పుడు ఆక్సిజన్ లెవెల్ నార్మల్ గానే ఉంది అప్పుడు ఆ రూమ్ ఎండు లో ఒక తలుపు లాంటిది ఉంది ఈ ముగ్గురు కూడా ఆశ్చర్యంతో అందులోకి వెళ్తున్నారు లోపలికి వెళ్తే హోలో గ్రామ్ లాగా ఏదో ఒకటి ప్లే అవుతోంది అదేంటంటే ఏదో ఒక సోలార్ సిస్టమ్ ఉన్నట్లు అనిపించింది దాన్ని వీళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తున్నారు తక్కువ చూస్తే ఒక సౌండ్ వచ్చింది ఏంట్రా అని చూస్తే ఏలియన్ లాంటి ఒక రూపం అక్కడికి వచ్చింది అదేంటంటే మార్స్ లో ఇంతకు ముందు ఇదే నివాసం ఉన్నట్లుంది ఆ ఏలియన్ చోటుకు వచ్చింది ఇది కూడా హోలోగ్రామే ఆ ఏలియన్ వచ్చి వీళ్ళతో మాట్లాడడం ప్రారంభించింది అప్పుడే వీళ్ళకి తెలియవచ్చింది అదేంటంటే ఈ మార్స్ ఉంది కదా అది కొన్ని వేల కోట్ల ఏళ్ల క్రితం భూమి లాగే ఉండింది కానీ ఏదో ఒక రోజు సడన్ గా ఒక శకలం వచ్చి మార్స్ ను డి కొట్టింది సడన్ గా అందులో ఉన్న వాటర్ అంతా కూడా మాయమైపోయింది అందువల్ల మార్స్ లో ఉన్న ఏలియన్స్ ఏం చేశాయంటే ఇకపై మనం ఇక్కడ ఉండలేము మనం వేరే గిలాక్స్ కి అని చెప్పి అవి అక్కడ నుంచి వెళ్ళడం ప్రారంభించాయి అప్పుడు ఈ మార్సు ఎడారి లాగా మారింది అలా వెళ్లేటప్పుడు ఒకే ఒక ఏలియన్ మాత్రం ఏం చేసిందంటే దాని యొక్క డిఎన్ అలాగే భూమికి పంపించింది అది భూమిని తాకిన తర్వాత ప్రాణులు ఏర్పడ్డాయి ఆ ప్రాణాలు చాలా రకాలుగా మారి మనిషిగా పరిణామం చెందాయని చూపిస్తుంటారు ఆ ప్రాణులు కొన్ని వేల ఏళ్ల తర్వాత పరిణామ క్రమం చెంది ఇప్పుడు మనిషిగా మారి ఇక్కడికి వచ్చారని చెప్పి కొంచెం కొంచెంగా వీళ్లకు అర్థమవుతోంది ఇదంతా కూడా ఆ ఏలియన్ విజన్ లో వీళ్ళకు చూపిస్తోంది ఆ తర్వాత అది కనిపించకుండా పోయింది అప్పుడు ఒక కౌంట్ డౌన్ లాగా కింద వస్తోంది ఈ ఏలియన్ ఏం చెప్పొస్తుందంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత మనం పంపించిన అణువుల్లోంచి ఏదో ఒకటి ప్రాణం పోసుకుని తప్పకుండా ఇక్కడికి వస్తుందని అవి అనుకున్నాయి అలా వచ్చే వారి కోసమే ఇలాంటి ఒక సెటప్ ను అది వదిలి వెళ్లిపోయింది ఇప్పుడు ఇదేం చెప్పొస్తుందంటే ఆ ఏలియన్స్ అంతా కూడా వేరే గెలాక్సీ కి వెళ్ళాయని చూపించారు కదా మీరు కూడా ఆ గెలాక్సీకి రావాలంటే ఇక్కడ ఎవరైనా నిలబడాలి అని చెప్పింది దాన్నే అది పాయింట్ చేసింది ఇప్పుడు ముగ్గురికి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళంతా వద్దని చెప్తున్న క్రమంలో హీరో డైరెక్ట్ దాని మీదకి వెళ్లి నిల్చున్నాడు హీరో ఏమనుకుంటాడంటే ఈ మానవ జాతి కోసం కొత్తగా ఏదైనా కనిపెట్టాలని అతడు పరితపిస్తుంటాడు హీరో భార్య కూడా అలాగే ఆలోచించేది దాని కోసమే వీళ్ళిద్దరూ ఎప్పుడు కష్టపడేవారు ఇప్పుడు అతని భార్య కూడా లేదు కదా నాకు ఈ భూమిపై ఇప్పుడు ఎవరూ లేరు ఇప్పుడు నేను నా భార్య యొక్క ఆశను తీర్చాలి అందువల్ల నేను దానిపై వెళ్లి తీరాలి అని చెప్పి దానిపై నిలబడ్డాడు అప్పుడు లూ కూడా అర్థం చేసుకున్నాడు అప్పుడు హీరోను ప్రశంసిస్తూ అతని గురించి గొప్పగా మాట్లాడుతున్నాడు అప్పుడు హీరో వాళ్ళను చూస్తూ మీరు సేఫ్ గా ఇక్కడ నుంచి బయలుదేరాలి అంటుంటాడు అప్పుడు ఊడి భార్య అతని దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఒక చైన్ తీసి జ్ఞాపకార్థంగా అతనికి ఇచ్చింది అప్పుడు ఏదో ఒక వెలుగులాగా వచ్చి హీరోను పైకి లాక్కెళ్తోంది ఇదే టైంలో కింద చూస్తే ఇసుక తుఫాను భారీగా వచ్చింది ఇప్పుడు వీళ్ళంతా కష్టపడి రాకెట్ లోకి వచ్చారు అప్పుడు ఆ నాలుగో వ్యక్తి ఉంటాడు కదా హీరో అని అడుగుతుంటాడు అతడు మానవ జాతి కోసం ఏదో కనిపెట్టడానికి వెళ్ళాడు అతడు త్వరగానే వస్తాడని నమ్మ అని అంటుంటారు అప్పుడు అదంతా తెలుసుకుని అతడు కూడా ఫీల్ అవుతుంటాడు ఇప్పుడు ఆ స్పేస్ షటిల్ అక్కడ నుంచి బయలుదేరుతోంది అదే టైమ్ లో హీరోను ఒక వెలుతురు లాంటిది లాక్కెళ్లింది కదా అది ఎక్కడికి వచ్చిందంటే ఒక రోబోట్ లాంటి ముఖం కనిపించింది కదా ఆ రోబో ముక్కుంటుంది కదా అక్కడికి అది వచ్చింది అక్కడ ఒక చాంబర్ లాగా ఉంది అక్కడికి హీరో రాగానే నీటితో ఫిల్ అవుతున్నాడు అది చూసి హీరో ఆశ్చర్యపోతున్నాడు ఏంట్రా ఇది నేను ఎక్కడికి వచ్చా అని ఆలోచిస్తున్న క్రమంలో నీటిలో అతడు మునిగిపోయాడు అప్పుడు నీటి లోపల కూడా అతడు శ్వాస తీసుకోగలుగుతున్నాడు ఇదంతా చూసి అతడు ఆశ్చర్యపోతున్నాడు ఈ ముక్కు లాంటి ప్రదేశం ఉంది కదా అది కూడా ఒక స్పేస్ షటిల్ లాగే ఉంది అదేంటంటే ఈ మార్స్ లో ఉండే ఒక ఏలియన్ అప్పుడు అది వేగంగా ఎగురుతోంది ఎంత వేగంగా వెళ్తోందంటే ఇప్పుడు ల్యూక్ అతని టీము కలిసి వెళ్తోంది కదా వాళ్ళు వెళ్తున్న స్పేస్ షటిల్ కంటే ఇది వంద రెట్లు అధికంగా వెళ్తోంది వేరే గిలాక్స్ కి అది వెళ్తోంది మార్స్ లో ఇంతకు ముందు ఏలియన్స్ ఉండి ఎక్కడికైతే వెళ్ళాయో అక్కడికి అది వెళ్తోంది ఇంతటితో ఈ సినిమాను ముగించారు ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్